السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఇస్లాంలో ఉదయం నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వారికి అల్లాహ్ సుబ్హానహు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మనకు నేర్పినటువంటి కొన్ని ప్రార్థనలలో ఒక దువా అల్లాహుమ్మ అస్తరబ్బి లా ఇలాహ ఇల్లల్లా అంత కలకరటువంటి ఒక దువా ఉంది. ఆ దువా యొక్క అర్థం ఏమిటి అంటే, ఓ అల్లాహ్, నీవే నా ప్రభువి, నీవు తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవరూ లేరు, నీవే నన్ను పుట్టించావు, మరియు నేను నీ దాసుడను, నేను నీకు చేసిన వాగ్దానానికి, నీతో చేసుకున్న ఒప్పందమునకు శాయశక్తులా కట్టబడి ఉన్నాను, నేను చేసిన కర్మల కీడు నుంచి నీ శరణు కోరుతూ ఉన్నాను, నాపై ఉన్న నీ అనుగ్రహాలను ఒప్పుకుంటున్నాను, నేను చేసిన పాపములను ఒప్పుకుంటున్నాను, కనుక నన్ను క్షమించు, ఎందుకనగా నీవు తప్ప పాపములను క్షమించేవాడెవడో లేడు, అల్లా నన్ను క్షమించు అని దీని యొక్క అర్థము అని బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం జరిగింది. మరియు ఎవరైతే దీనిని ప్రొద్దుగూకుతూ ఉండగా పూర్తి నమ్మకంతో పఠిస్తారో, ఒకవేళ అదే రాత్రే అతను గనక ఇంతకాలం అయిపోయినట్లయితే గనక అతను స్వర్గంలో ప్రవేశిస్తారు అని, మరియు అదేవిధంగా ప్రొద్దున కూడా ఎవరైతే దీన్ని పొద్దున పూర్తి నమ్మకంతో పఠిస్తారో, ఒకవేళ ఆ రోజు ఇంతకాలం అయినట్లయితే గనక అతను స్వర్గంలో ప్రవేశిస్తారు అని దీని గురించి బుఖారీ హదీస్ గ్రంథంలో 7/150 హదీస్లో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది.